హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే IC 184 ద కన్జాకర్ హైజాక్ వెబ్ సిరీస్ చూడడం జరిగింది. నాకు తెలిసైతే ఇది 1919లోనో 1918లోనో జరిగిన హైజాక్ అండి. IC 184 అంటే అప్పటి ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ నెంబర్ అనమాట. సో నాకు తెలిసైతే హిస్టరీలోనే ఇది ఒక లాంగెస్ట్ హైజాక్ అని చెప్పాలండి. 7 డేస్ జరిగింది. దీనికి ట్యాగ్ లైన్ కందాకర్ ఎందుకు పెట్టారంటే, హైజాకర్స్ హైజాక్ చేసుకొని ఒక చోట నుంచి ఒక చోటకి ల్యాండింగ్ చేస్తూ ఉన్నారు ఫ్లైట్ని. అమృత్సర్, అమృత్సర్ తర్వాత వేరే చోట అలా తీసుకువెళ్ళి కందాకర్ దగ్గర ఆపారు, అక్కడే డిమాండ్ చెప్పారు. సో అందుకే ట్యాగ్ లైన్ అలా పెట్టారు. ఈ సిరీస్లో చాలా వరకు రియల్ ఫుటేజ్ కూడా యాడ్ చేశారండి, అది ఒక యాడెడ్ అడ్వర్టైజ్ అని చెప్పాలి. సో ఆల్మోస్ట్ 25 ఇయర్స్ బ్యాక్ జరిగిందండి ఈ హైజాక్. కానీ తలుచుకుంటే ఇప్పటికీ భయం వేస్తుందని చాలామంది చెప్తూ ఉంటారు. ఇక ఈ సిరీస్ 6 ఎపిసోడ్స్, ఈచ్ ఎపిసోడ్ ఆన్ అన్ యావరేజ్ 50 మినిట్స్ రన్ టైమ్తో నెట్ఫ్లిక్స్లో తెలుగు కూడా స్ట్రీమ్ అవుతుందండి. ఈ సిరీస్ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే, ఇన్ఫర్మేషన్ పరంగా కానీ ఆ 6 ఎపిసోడ్స్ వాళ్ళు ఇచ్చిన డీటెయిలింగ్ కానీ అండ్ అలానే అప్పుడు హైజాక్లో వాళ్ళు పడిన పాటలు కానీ ఇవన్నీ చాలా బాగా చూపించారు. అండ్ అలానే అప్పుడు ఆ గవర్నమెంట్ అయితే కొన్ని డీల్ చేసిన విధానాలు అవన్నీ చాలా బాగా ఇన్ఫర్మేటివ్గా అండ్ హై స్టాండర్డ్స్తో బాగా చూపించారు. బట్ వీళ్ళు ఇన్ఫర్మేషన్ పరంగా బాగానే ఇచ్చారు కానీ ఎంటర్టైనింగ్ అయితే చూసుకోలేకపోయారండి. లాస్ట్ ఎపిసోడ్ వరకు మనకైతే చాలా స్లోగా అనిపిస్తుంది సిరీస్ అంతా కూడా. ప్రతి ఎపిసోడ్లో కూడా ఒక 10 to 15 మినిట్స్ కొత్తగా అనిపిస్తుంది అండి. అంతే తప్పితే మిగతా అంతా కూడా కొద్దిగా ఎంగేజింగ్గా లేకుండా ఎంటర్టైన్మెంట్ వేలో ఏమి ఉండదు, అంతా ఇన్ఫర్మేటివ్గానే అనిపిస్తూ ఉంటుంది. స్టోరీ వైజ్ కొత్తగా ఏమి ఉండదండి. ఆల్రెడీ మనం నాగార్జున గారి గగనం మూవీ చూసాం కదా, ఆ టైపే ఉంటుంది. వాళ్ళైతే డిమాండ్స్ ఒప్పుకునేదాకా ప్యాసింజర్ని వదలని ఉంటారు. గవర్నమెంట్ ఆ డిమాండ్స్ని మీట్ అయిందా లేదా ఇదే జరుగుతూ ఉంటుంది మూవీ అంతా. సారీ మూవీ కాదండి, వెబ్ సిరీస్. వన్ వర్డ్లో చెప్పాలంటే అసలు ఏం జరిగింది ఆ టైంలో అని తెలుసుకోవడానికి మాత్రమే చూడాలి, తప్పితే ఎంటర్టైనింగ్ అండ్ ఎంగేజింగ్ అంటే కొద్దిగా కూడా లేదండి. ఇలాంటి స్టోరీలో విలన్ని కొద్దిగా స్ట్రాంగ్గా చూపిస్తే చాలా బాగుండేదండి. ఫస్ట్ 3 ఎపిసోడ్స్లో అయితే విలన్స్ అయితే అసలు మనం భయమే పడమండి. సో ఆ క్యారెక్టర్స్ని ఎలా డిజైన్ చేసుకున్నా నాకైతే అర్థం కాలేదు. ఏదో నెట్ఫ్లిక్స్ డబ్బులు పెడుతుంది, మనం ఏదో ఇన్ఫర్మేటివ్గా చూపించాలన్నట్టుగా చూపించారు, తప్పితే మిగతా ఏమీ లేదు. ఇంకా మధ్య మధ్యలో రియల్ ఫుటేజ్ చూపించి ఏదో డాక్యుమెంటరీ టైప్లో చూపించారండి. నాకు అర్థం కాలేదు వీళ్ళు ఇది ఎందుకు తీసారు మరి వెబ్ సిరీస్. అలా డాక్యుమెంటరీలాగా వదిలేస్తే సరిపోయేది కదా, ఏదో ఆర్టికల్ టైప్లో తెలుసుకొని వదిలేస్తాం. మళ్ళీ వీళ్ళు ఇంత బడ్జెట్ పెట్టి ఈ సిరీస్ అంతా తీయటం ఎందుకురా అనిపించింది. ఇంకా కాస్త కూస్త కొద్దిగా ఇంట్రెస్టింగ్ అండ్ ఎంగేజింగ్గా వెళ్ళింది అయితే 4th and 5th ఎపిసోడ్స్ అండి. సో కంపారిటివ్లీ మొదటి 3 ఎపిసోడ్స్ కంటే ఈ ఎపిసోడ్స్ అయితే కొంచెం పర్లేదు అనిపించింది నాకైతే. ఇంకా టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ అండి. మూవీలో అయితే ఖర్చు పెట్టిందంతా మనకు కనిపిస్తూనే ఉంటుంది. సినిమాటోగ్రఫీ కూడా చాలా అంటే చాలా రిచ్గా ఉంది. ఆ ఫ్లైట్ డిజైన్ చేయడం కానీ, ఆ హోస్టేజెస్ కానీ, ఆ హైజాక్ జరగడం కానీ అండ్ అలానే ఆ రన్వేస్ చూపించడం కానీ ఇదంతా కూడా చాలా బాగా మెయింటైన్ చేశారు. సో నెట్ఫ్లిక్స్ వాళ్ళకి మన ప్రొడక్షన్ వాల్యూస్కి వీటన్నిటికి బాగా మెచ్చుకోవాలండి. ఇంకీ సిరీస్ని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్, చూడొచ్చు అండి. మధ్యలో ఇద్దరు లేడీస్ అయితే తిట్టుకుంటూ ఉంటారు వల్గర్ లాంగ్వేజ్లో, అపార్ట్ ఫ్రమ్ దట్ చూడొచ్చు. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కెప్టెన్గా విజయ్ వర్మ గారు అయితే ఎరగదీసి పడేస్తారని చెప్పాలి. టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఆయన అయితే. ఇంకా మిగిలిన వాళ్ళు వాళ్ళ రోల్కి పర్లేదు అనిపించారండి. ఇంకా అరవింద్ స్వామి గారు మిగతా వాళ్ళని పెద్దగా యూస్ చేసుకోలేదు అనిపించింది. ఏదో వాళ్ళకి ఇచ్చిన డైలాగులు జస్ట్ అప్ చెప్పాం కదా అన్నట్టుగా చెప్పారు అంతే. సో ఫైనల్గా ఈ సిరీస్కి మనం ఇచ్చే వడ్డీ ఏంటంటే, ఇన్ఫర్మేటివ్గా ఉన్నా కానీ ఎక్కడా కూడా ఎంటర్టైనింగ్ అండ్ ఎంగేజింగ్గా లేకుండా ఫ్లాట్ నరేషన్తో వెళ్ళిపోయిందండి. సో 25 ఇయర్స్ బ్యాక్ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మాత్రం ఈ సిరీస్ ఒకసారి అలా ట్రై చేయండి, అది కూడా ఇన్ఫర్మేటివ్ కోసమే. కాకపోతే ఈ సిరీస్ చూడాలంటే మీకు పేషెన్స్ చాలా ఎక్కువ ఉండాలండి. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రం. మరి ఈ సిరీస్ మీకు అనిపించిన కమెంట్లో షేర్ చేసుకోండి, వీడితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.